Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆలీకి ఆ పదవి కూడా ఖాళీ అయినా ఆలీతో జాలీగా అంటూ టీవీ షోస్ చేసుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్తో ఫుల్ హ్యాపీగా ఆయన ఉన్నారు. ఇక సినిమాల్లో కూడా కమెడియన్ నుంచి హీరోగా ఎదిగి సత్తా చాటారు. ఆలీకి జనాల్లో మంచి పేరుంది. ఆయన తన వంతుగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయాలని ఆలీ భావించారు. దానికోసం గతంలో టీడీపీతో సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు వైసీపీలో కీలకంగా ఉంటూ వచ్చారు. ఇదిలా ఉండగా ఆలీకి మంచి పదవి అని ఈ మధ్య గట్టిగా ప్రచారం జరిగింది. ఆలీ కూడా సతీ సమేతంగా వెళ్లి మరీ సీఎం జగన్ కలిశారు. ఈ సందర్భంగా ఆలీకి గుడ్ న్యూస్ ఉంటుందని అంతా భావించారు. ఆలీ కూడా మీడియాతో మాట్లాడుతూ ఏ న్యూస్ అయినా మీడియాకే ముందు తెలుస్తుందని తన సంతోషాన్ని పంచుకున్నారు. కట్ చేస్తే ఆలీకి ఇప్పటిదాకా ఏ పదవి దక్కలేదు. ఈ మధ్య అంతా జరిగిన ప్రచారం ఏంటంటే ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఆలీకి ఇస్తారని. తీరా చూస్తే ఆ పదవి కూడా ఇప్పుడు భర్తీ అయిపోయింది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సన్నిహితుడు ఖాదర్ బాషా ఎన్నికయ్యారు. నిజానికి వక్ఫ్ బోర్డు చైర్మన్ని ప్రభుత్వం నియమించదు, కేవలం డైరెక్టర్లనే నియమిస్తుంది. వారే బోర్డు చైర్మన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం అలా 6 మెంబర్స్ని ఈ మధ్య నామినేట్ చేసింది. అంతకుముందు 3 టీడీపీ తరఫున ఉన్నారు. టోటల్గా చూసుకుంటే 9 ఉన్న బోర్డులో మెజారిటీ వైసీపీకి ఉన్నందువల్ల ఖాదర్ బాషాకు చైర్మన్ పదవి దక్కింది. ఇక ఆలీకి వక్ఫ్ బోర్డు సమావేశానికి ఆహ్వానం అందింది. ఆయన కూడా వెళతారని ప్రచారం జరిగింది, కానీ ఎందుకో వెళ్లలేదు. వైసీపీ హైకమాండ్ ఆయనను వెళ్లవద్దని చెప్పి ఉంటుందని అంటున్నారు. అంటే వక్ఫ్ బోర్డు పదవిని ఆలీకి ఇవ్వడం ఇష్టం లేకనే పార్టీ పెద్దలు ఆపారని అనుకోవాలి. సరే, ఆ పదవి భర్తీ అయిపోయింది. మరి ఆలీకి ఇంకేముంది అంటే రాజ్యసభ పోస్ట్ మాత్రమే ఉంది. అయితే అది చాలా పెద్ద పదవి. ఇంకా చెప్పాలి అంటే ఎంతోమంది కన్నేసిన పోస్ట్ అది. మరి దానిని ఆలీకి ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే రాజు తలుచుకుంటే వరాలకు కొదవా అన్నట్లుగా ఆలీకి ఆ పదవి ఇవ్వవచ్చు. జూన్లో 4 రాజ్యసభ ఎంపీ పదవులు ఖాళీ అవుతాయి. అందులో 1 మైనారిటీ కోటాలు ఇవ్వాలి అనుకుంటే ఆలీ లక్కీ స్టార్ అవుతారు. అలా కాదనుకుంటే మాత్రం ఆయన ఖాళీగానే ఉంటారు. మొత్తానికి ఆలీ పదవి విషయంలో అయితే సస్పెన్స్ అలా కొనసాగుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఆలీని ఏ పదవి వరిస్తుందో, లేక ఏ పదవి దక్కకుండా ఉండిపోతారు.